అలాగే సంచిత బోస్ బోసా బాసమ్మ బసు యా ఎవరన్నా రాసిచ్చింది నన్ను బాసు అంటారు ఏదో అమ్మాయి తను బోస్ ఏమో అనుకున్నాను ఏదో మన బెంగాల్ అమ్మాయి అని బసు సంచిత బసు ఐఎమ్ బాస్ సో షీ లుక్స్ గార్జియస్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు తను చాలా ఉత్సాహంగా ఉంది ముఖ్యంగా తను నవ్వుతుంటే నవ్వు మరీ బాగుంది యు లుక్ గుడ్ యు స్మైల్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ మోర్ దాన్ యువర్ లిప్స్ యువర్ ఐస్ ఆర్ స్మైలింగ్ దట్ సో వండర్ఫుల్ సో గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ రైట్ సో ఇక శ్రీజ తను కూడా చిన్నప్పటి నుంచి మా అందరికి తెలిసిన అమ్మాయి అండ్ మా ఇంట్లో కూడా ఒక శ్రీజ ఉంది మా ఆ పాప పేరు శ్రీజ నేను యా మనందరం ఒక ఫ్యామిలీ సో నేను పరిశ్రమలో ఆడపిల్లలు వస్తున్నారంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను నేను మా ఇంట్లో నాగబాబు కూతురు మా అమ్మాయి నేహారిక కానివ్వండి మా సుష్మిత కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి రావాలి అన్నప్పుడు నేను ఖచ్చితంగా రెండు అమ్మాయి ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ సో ఆడబిడ్డలు రాకూడదు అనే మనస్తత్వం కానీ లేదు అలాంటి పరిస్థితి కూడా ఇండస్ట్రీలో లేదు రావాలి వెల్కమ్ చేయాలి వాళ్ళకి రకరకాల వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి ఫిల్మ్ డైరెక్షన్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి వాళ్ళ ఇష్టం ఇది చాలా రెస్పెక్టబుల్ ఒక టైంలో ఏమో నాకు తెలియదు ఆ టైంలో మేము లేవు మేము వచ్చిన దగ్గర నుంచి ఎంత రెస్పెక్ట్ అంటే ఆడవాళ్ళకి అంత ఇంత కాదు ముఖ్యంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఇతర భాష సంబంధించిన అమ్మాయిలు అంటారు ఇక్కడ దొరికే ప్రేమ వాత్సల్యం రెస్పెక్ట్ మాకు ఎక్కడ లభించదు చాలా చోట్ల వచ్చారు పనిచేశారు ఓకే అన్నట్లు ఉంటుంది ఇక్కడైతే మాత్రం మేడం మేడం అంటూ చాలా రెస్పెక్ట్గా చూస్తుంటారు అంత మాకు ఒక కన్ఫ్యూజ్ వాతావరణం మాకు కలగజేస్తుంటారు